హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న కథ ఆశా కిరణాలు. ఉషోదయమైంది. బాలభానుని బంగారు కిరణరాగంలో మునిగి తేలుతున్న జగం విద్యుక్త ధర్మ నిర్వహణకు ఉపక్రమించింది. ఆలయాలలో ఘంటా నినాదాలు అంతకంతకు అధికతరమవుతున్నాయి. భీష్మేకాదశి పర్వదినం కావటం వలన విష్ణుమూర్తి ఆలయంలో జనసమ్మర్థానికి ఎక్కడా అంతు లేకుండా ఉంది. అతి ప్రయాసతో దైవదర్శనం కావించుకుని బయటపడిన రుక్మిణీదేవి గృహోన్ముఖ అయింది. దైవదర్శనం వలన చిత్తం ఉల్లాస ప్రపూర్ణమైంది. ఆమె గృహ ప్రాంగణంలో ప్రవేశించగానే పూలుకొస్తున్న ఆశాలత త్వరితంగా మందారం చాటుకు తప్పుకుంది. కొద్ది నిమిషాలకు పూర్వమే దైవదర్శనంతో నిర్మలత్వం పొందిన రుక్మిణి వదనం విచార మేఘాచ్ఛాదితమై ధరణికి అభిముఖమైంది. త్వర త్వరగా ఇంట్లో ప్రవేశించింది. హాల్లో చదువుకుంటున్న ఉషారాణి పుస్తకం విడిచి తల్లి దగ్గరకు పరిగెడుతూ వచ్చి నవ్వుతూ చేయి చాపింది. ఆలయం నుండి తెచ్చిన ప్రసాదం ఆమెకిస్తూ అక్కయ్యకు కూడా ఇవ్వు అంటూ పూజగది వైపు నడిచింది రుక్మిణీదేవి. ఆమె కనుకొనుకల్లో అతి ప్రయాసతో అదిమిపట్టిన అశ్రుబిందువులను ఉష చూడకపోలేదు. తల్లి దశ చూసి దీర్ఘంగా నిశ్వసిస్తూ అక్కను అన్వేషించ బయలుదేరింది. అప్పుడే గడప దాటి లోనికి వస్తున్న ఆశ చెల్లెలికి పూల సజ్జ అందించి అమ్మకిచ్చిరా అంది మెల్లగా. ఉష ఇచ్చిన అరటిపండును కళ్ళకద్దుకుని భుజించి వంటగది వైపు నడిచింది. ఉష తిరిగి వచ్చి అక్క దగ్గర కూర్చుంది. అక్క ఇచ్చిన కాఫీ తాగుతూ అడిగింది, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, చదవాల్సింది చాలా ఉంది, చీకటితోనే నువ్వు లేచినప్పుడు లేపమన్నాగా అక్క, మర్చిపోయావా? లేదమ్మా, ఊరికేనే. రాత్రి పొద్దుపోయే వరకు చదువుతూనే ఉన్నావు కదా అని. సాయంత్రం సినిమాకి వెళ్దామా అక్క? ఉష అడిగింది. ఆశ నిత్య విచార వదనం ఉష హృదయంలో కంటకప్రాయంగా ఉంటుంది. అక్కను వీలైనంత వరకు శోకదూరం చెయ్యాలన్నదే ఆమె తాపత్రయం. ఏం సినిమా అని అడిగింది ఆశ చిరు దరహాసంతో. ఏదో ఒకటి, మంచివి చాలా ఉన్నాయిగా. రేపు వెళ్దాం గాని అమ్మ నీతో ఏమీ చెప్పలేదా? ఏమిటి? ఇవాళ్ళ ఈ ఉషారాణిని వరించడానికి కిరణ్ కుమార్ గారు వేంచేస్తున్నారట అంది హాస్యంగా. ఉష మాట్లాడలేదు. అందుకే పొద్దున్నే నిద్ర లేపలేదు ఉష, లేవగానే నా ముఖం చూపడమెందుకని అంది ఆశ బరువుగా. ఉష గిజగిజలాడిపోయింది. అలా ఎప్పుడు అనుకోకక్క, నాకు నువ్వు అందరికంటే ఎక్కువ, నా దృష్టిలో నువ్వు దేవతవు, కళ్ళు తుడుచుకుంది. ఉషా, ఇవాళ్ళెవరో పెళ్లి కొడుకు వస్తున్నాడట, నువ్వు కాలేజీకి సెలవు పెట్టు అంటూ రుక్మిణి ప్రవేశించింది. ఉష నేల చూపులు చూస్తూ ఊరుకుంది. అయ్యో, పలుకే బంగారం, అలా మాట్లాడవేమే, రెట్టించింది తల్లి. ఏం లేదు కానీ, నాకు అటువంటి కోరిక లేదమ్మా. మీరు ఆ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిస్తే ముందుగానే చెప్పుండేదాన్ని. అక్కడి నుంచి పోబోయింది. వెళ్ళిపోకు, ఈ కాఫీ కాస్త నాన్నగారికిచ్చి వెళ్ళు అంది వెనక నుంచి ఆశ. కాఫీ గ్లాస్తో ఉష నిష్క్రమించింది. అలాగంటుందేమిటే, మనమా పెద్ద కట్న కానుకలు ఇచ్చుకోలేం, వాళ్ళంతా వాళ్ళు దయతలిచి వచ్చిన సంబంధం కాదంటే ఎలా అంది రుక్మిణి దిగులుగా పెద్ద కుమార్తెతో. ఆశ నిండుగా నవ్వింది. సిగ్గుపడుతోందేమో, అంత మాత్రానికే కంగారెందుకమ్మా, నేను నచ్చ చెప్తానులే. కాఫీ ఇచ్చి వెళ్ళిపోతున్న ఉషారాణిని తండ్రి వెనకకు పిలిచాడు. చూడమ్మా, ఇవాళ కాలేజీకి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండు. ఉష మౌనంగా బొటనవేలితో నేల రాస్తూ నిల్చుంది. తిరిగి శేషగిరిరావు చెప్పాడు, ఇవాళ మీ మామయ్య వెంటబెట్టుకొస్తున్నాడట కుర్రాణ్ణి, చాలా మంచి భావాలు కలవాడట, కట్న కానుకల ఆశ లేదట, మామయ్య పనిచేస్తున్న కాలేజీలోనే లెక్చరట. ఇంతకు పెళ్లి చూపులు బెడదేమీ ఉండదు, అతను అందుకోసం రావటం లేదు. ఇద్దరు సరదాగా నాలుగుళ్ళు తిరిగి వెళ్తారట. ఊరికేనే ఇక్కడ 4 రోజులుండి వెళ్తామని రాశాడు మామయ్య. అప్పటికీ మాట్లాడలేదు ఉష. మాట్లాడవేముషా? అడిగాడు శేషగిరిరావు. అక్కను చూస్తుంటే నాకు ఆశ కలగట్లేదు నాన్న అంది సజల నేత్రాలను పైకెత్తి. అందరూ అలాంటి దురదృష్టవంతులే ఉంటారమ్మా, ఎవరి జీవితం వారిది. కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నాడు. ఇక అక్క బ్రతుకు అంతేనా నాన్న, నా గురించి ఆలోచిస్తున్నారు? ఈసారి అశ్రుప్రవాహాన్ని ఆపడం ఆమె తరం కాకపోయింది. శేషగిరిరావు ముఖంలో కఠినత్వం ప్రవేశించింది. శుభమా అని నీ పెళ్లి తలపెడుతుంటే ఆ దౌర్భాగ్యురాలి గోలెందుకు నీకు అపశకునం? అయినా నా బాధ్యతలేవో నాకు తెలియవా? నీకంటే పెద్దదాన్ని గురించిన చింత నీకెందుకు? వెళ్ళు లోపలికి, ఇంటి దగ్గరే ఉండు, వాళ్ళు మెయిల్లో వస్తారు. కనులు నొత్తుకుంటూ ఆ చండశాసనం అమలు జరపడానికి లోపలికి వెళ్ళిపోయింది ఉషారాణి. ఉషా, అక్క తీయని పిలుపు విని జడవేసుకుంటున్న ఉష వెనుతిరిగింది.
చామంతుల మారతో వచ్చింది ఆశాలత. చెల్లెలి కురులలో ఆ విరులు ముడుస్తూ, అలాగున్నావేం ఉషా అంది అనునయంగా. బరువుగా నిట్టూర్చింది ఉషారాణి. నేనివాళ్లే ఇలా ఉన్నాను, కానీ నువ్వు నిత్యం అనుదినం అనుక్షణం అలాగే ఉంటావుగా అక్కయ్యా. ఆశ విచారవదనం మరింత విచారపూరితమైంది. నేను అందుకే పుట్టాను ఉషా, నాతో నీకు పోలికేమిటి, నీ జీవితమంతా ముందే ఉంది. లేదక్క, నాకు నీకు తేడా ఏమిటి, ఎప్పుడో ఏదో జరిగితే అందుకు నీ తప్పే ఉంది. వృద్ధుల మూర్ఖవాదనలు విని నువ్వు కూడా మూర్ఖంగా ఆలోచించకు అక్కయ్యా. ఒకరినొకరు కౌగిలించుకుని బావురుమన్నారు. అలా ఎంతసేపు ఉన్నారో మరి, తల్లి కేక విని ఈ లోకంలో పడ్డారు. మెయిల్ టైం అయ్యిందే అమ్మాయి, హెచ్చరించింది రుక్మిణి. ఆ సిద్ధమేనమ్మా జవాబిచ్చింది ఆశ. చెల్లెలి వైపు తిరుగుతూ, చూడు ఉషా, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. మనం విచారించి లాభం లేదు, నువ్వు అనవసరంగా బెంగపెట్టుకోకు. మోడు వారిన నన్ను చూడలేక బాధపడుతున్న అమ్మా నాన్నకు నువ్వు అన్నయ్యేగా ఇక ఆశాకిరణాలు. కళకళలాడుతున్న మీ జీవితాల్ని చూసుకోగల అదృష్టమైనా వాళ్లకు కలగనివ్వండి. ఉష మౌనంగా నిలబడింది. నాకు తెలుసు, మా ఉష నా మాట తీసేయదు. చెక్కిళ్ళు నిమిరి వెళ్ళిపోయింది ఆశ. అదే అనునయం, అదే ఆజ్ఞ. ఆ ఆజ్ఞను ఆ చెల్లెలు అంతవరకు ఎప్పుడూ మీరలేదు. మెయిల్ దిగిన సుభాష్ను కిరణ్ కుమార్ను సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు శేషగిరిరావు. స్నేహితుణ్ణి హాల్లో కూర్చోబెట్టి లోపలికొచ్చాడు సుభాష్. ఆ వచ్చినతడి గుణగణాలు మెల్లగా అక్కకు చెప్తున్నాడు. అక్కడే ఆశాలత ఉషారాణి కూడా ఉన్నారు, వంట పనిలో తల్లికి సాయపడుతూ. చూసావా అతన్ని, అడిగాడు సుభాష్ రుక్మిణిని. ఆ బావున్నాడు, ఉషకు తగ్గవాడే, ఎలాగో పుణ్యం కట్టుకో అర్థిస్తూ అంది. కానీ ఒక్కటే లోపం, సాలోచనగా అన్నాడు. ఏమిటి, ఆతృత కనపరిచింది రుక్మిణి. అతడికి రెండేళ్ల క్రితం పెళ్ళయింది. ఆ వింటున్న ఆశ నిర్ఘాంతపోయింది. ఉష అవస్థ చెప్పక్కర్లేదు, తలపై పిడుగులే వర్షించినట్లయింది. అయితే ఆ పిల్ల పోయిందా అని అడిగింది రుక్మిణి. అవును, వివాహమైన ఏడాదిలోనే ఏదో జబ్బు చేసి పోయింది. ఆ విచారణ నుంచి ఈ మధ్యనే కోరుకున్నాడు. ఇప్పుడు మారు వివాహానికి సుముఖంగానే ఉన్నట్లు నా అభిప్రాయం. చూడక్క, యోగ్యుడైన వాడు, చదువుంది, అందముంది. ఒకసారి వివాహమైందన్న మాటే కానీ ఎక్కువ వయస్సేమీ కాదు. 27-28కి ఎక్కువ లేవు. అమ్మాయికి 20 ఏళ్ళు ఉండనే ఉన్నాయి కదా. అవును అంది రుక్మిణి. కట్న కానుకలు ఏమాత్రంలో ఉన్నాడేమిటి. అబ్బెబ్బే, అటువంటి వాడు కాదు. ఇది వరలో చేసుకున్న పిల్లకు కూడా ఏమీ కట్నం తీసుకోలేదు. చదువు అందం చూసి పెళ్లి చేసుకున్నాడు. అయినా ఇదంతా నా ఆశ. అతడు అసలు వివాహానికి సుముఖంగా ఉండి మన ఉష నచ్చితే కదా అంటూ స్నానానికి లేచాడు సుభాష్. వెళ్ళి మామయ్యకు ఆయనకు నీళ్లు పెట్టిరా ఉషా అని పురమాయించింది రుక్మిణి. అమ్మా, ఉషకేం తక్కువని రెండో పెళ్లివాడిని ఆలోచిస్తున్నావు అంది ఆశ మెల్లగా. రెండో పెళ్ళైతే మాత్రం అతనికేం లోపమే, పైగా కట్నం కూడా అక్కర్లేదట. ఏదో అవ్యక్త ఆక్రోశపూరితమైంది ఆశాలత అంతరంగం. ఆ కల్లోల్లా నడిచి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డబ్బు అందం ఇంతేనా, వాటిలోనే ఇమిడి ఉందా జీవన మాధుర్యం. ఇంతకు మించిన అతి విలువైన పవిత్రత, ఆశలు, ఆదర్శాలు, వాటి మాట ఏమిటి. అమ్మ కూడా ఒకప్పుడు ఇటువంటి స్థితిలోనే ఉన్నది కదా. అమ్మకు కన్య హృదయం తెలియదా. నీళ్లు తోడి సబ్బు ఉంచి వెళ్ళిపోతున్న ఉషను కేకేశాడు సుభాష్. అతడు నచ్చాడటే అడిగాడు ఉష ముఖంలోకి చూస్తూ. కానీ ధరణికి అభిముఖమై ఉన్న ఉషారాణి వదనంలో భావాలేమిటో గ్రహించగల అవకాశం కలగలేదు అతడికి. సిగ్గుగా అంచనా వేసుకున్నాడు. అప్పుడే అంత సిగ్గు దెనికే, చదువుకుంటున్నావు కూడాను అన్నాడు. ఉష మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. ఏమేవ్, వెళ్ళిపోతున్న ఉషను ఒక్క కేక పెట్టాడు. నీ సిగ్గు బంగారం కాను, ఆ మాట చెప్పొద్దు కానీ ఇదేమిటి, ఒళ్ళు రుద్దుకోవడానికి బట్టల సబ్బు నా ముఖాన కొట్టిపోతున్నావు. అప్పుడే అంత పరధ్యానం వచ్చేసిందేమిటి. ఓ, వెనక్కు తిరిగి సూటిగా చూసింది ఉష. పనికిరాదా, ఏదో ఒకటి, అది సబ్బేగా, పనికిరాదా. నవ్వుతూ వెళ్ళిపోయి తిరిగి శాండల్ సోప్ తీసుకొచ్చింది. మేనకోడలి హాస్యాలకు నవ్వుకున్నాడు సుభాష్. భోజనాల దగ్గర కిరణ్కు ఉషను పరిచయం చేశాడు సుభాష్. మర్యాదకు నమస్కరించింది ఉషారాణి. ఏం చదువుతున్నారు, ఎంతో దగ్గర పరిచయం ఉన్నట్లు చిరునవ్వుతో అడిగాడు కిరణ్. అనిర్వచనీయమైన ఆత్మీయతాభావం గోచరించింది ఆ స్వరంలో. ఎక్కడ నూతనత్వమే లేదు,
కొంచెం దూరంలో ఉన్న ఆశ తలెత్తి చూసింది. ఎంత ప్రశాంత వదనం అనుకుంది చూడగానే. ఎందుకో తెలియని గౌరవం కలిగించే ఆ గంభీర విగ్రహం, అనిర్వచనీయ ఆత్మీయతాభావం, తొణికిసలాడే ఆ నిర్మల దృష్టి, ప్రశాంత వదనము మానవాళిలో అరుదుగా కనిపిస్తాయి. సౌమ్యత అంతా మూర్తిభవించిన కిరణ్ కుమార్కు మనస్సులోనే అంజలి ఘటించింది ఆశ. పర్వాలేదు, ఉష అదృష్టవంతురాలే, నేనే పొరబడ్డాను, ఏదో ఒక లోపం లేని జీవితం ఉంటుందా ఈ భూమి మీద అనుకుంది. ఉషారాణి కిరణ్ ప్రశ్నకు సమాధానంగా బీఏ ఫైనల్ అంది. గ్రూప్ ఏమిటి మరో ప్రశ్న. ఉష సమాధానం చెప్పింది. చెప్తూనే పనున్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొత్త వ్యక్తి ముందు సిగ్గుపడుతున్నది అనుకున్నారు కిరణ్ కుమార్తో సహా అందరూ. మీరు అడిగాడు కిరణ్ ఆశ వైపు తిరిగి. ఆశ కళ్ళెత్తింది బరువుగా. ఆ విశాల నేత్రాలలోని గంభీరత, విషాదము కిరణ్ను కలవరపరిచింది. అప్పుడే వివరంగా చూశాడతను ఆశ కళావిహీన వదనాన్ని. సమాధానం సుభాష్ చెప్పాడు. చదువుకోలేదు, చిన్నప్పుడే భర్త పోయాడు, ఇప్పుడిప్పుడే ఉష బలవంతం మీద మెట్రిక్ కడుతోంది. క్షమించండి, తెలియక అడిగాను అన్నాడు జాలిగా చూస్తూ కిరణ్. మెల్లగా అక్కడి నుండి కదిలిపోయింది ఆశ. మధ్యాహ్నం అందరూ నిద్రకు ఉపక్రమించారు. అక్క చెల్లెళ్ళిద్దరూ మాత్రం కబుర్లలో పడ్డారు. ఉషా, అతడు చాలా ఉత్తముడు అనిపిస్తోంది, దైవం అనుకూలిస్తే నీబోటి అదృష్టవంతురాలుండదు. అక్క, కోపం అసహనం నాట్యం చేస్తున్నాయి ఉష గొంతులో. ఏం తప్పనలేదే, అతన్ని పొందిన స్త్రీ ధన్యురాలు. తప్పో ఒప్పో నా జీవితం గురించి నాకు తెలుసులే. ఉషా, నువ్వేనా ఆ మాట్లాడేది? క్షమించక్క, నీకంటే చిన్నదాన్నైనా ఎక్కువ చదివిందాన్ని, బాగా ఆలోచించగలదాన్ని, ముఖ్యంగా ఈ ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైనంత స్వార్థం జీర్ణించుకున్న దానను, నా వంటి వాళ్ళను గురించి ఎవ్వరూ ఆలోచించవలసిన అవసరం లేదు. తమని తామే త్యాగం చేసుకునే నీబోటి వాళ్ళని గురించే అసలు విచారించాల్సింది. ఎందుకలా నిన్ను నువ్వే కించపరుచుకుంటావు? గడ్డిపోచ వంటి నా కోసం ఎందుకు బాధపడతావు? లేని ఔన్నత్యం అంటగట్టి ఇక నీ ధోరణి మార్చుకోవా. క్షమించక్క, నన్ను బలవంత పెట్టకు. కళ్ళు తెరిచి తెరవకముందే నీ జీవితాన్ని చేతులారా నట్టేట కలిపి కర్మ అంటూ వదిలేయటం ఎంత మూర్ఖత్వమో, స్వచ్ఛమైన కన్యను రెండో పెళ్లివాడికి అంటకట్టడం అంత హాస్యాస్పదమే. అతడెంత ఉన్నతుడైనా కానీ. వంటగదిలోకి పోబోతుంటే మామయ్య గొంతు వినిపించింది ఉషకు. ఇప్పుడు అతన్ని మెల్లగా కదిపానక్కయ్యా, పునర్వివాహానికి ఇష్టపడ్డట్లే ఉంది ధోరణి. ఇంతకు అమ్మాయికి ఇష్టమవ్వాలిగా, నువ్వు దాని అభిప్రాయం కనుక్కో. దానికి వేరే అభిప్రాయం ఏమిటి, మన మాట కాదనదు రుక్మిణి గొంతు. జల్లుమంది ఉషగుండె. తన అభిప్రాయానికి ఓ విలువంటూ లేదా? సాయంకాలం వీధి వరండాలో కూర్చున్నారు శేషగిరిరావు అతిథులు. బత్తాయి రసం గ్లాసులు ఇచ్చి వెళ్ళిపోతున్న ఉషను వెనక్కు పిలిచాడు సుభాష్. చాలా చప్పగా ఉందే. చప్పగా ఉంటేనే పుల్లనైతేనే ఏదో ఒకటి చాలదు అంటూ పంచదార తెచ్చి ఇచ్చింది ఉష. మళ్ళీ లోపలికి పోయి తాంబూలం పళ్ళెంతో తిరిగి వచ్చింది. ఇంత పరధ్యానమేమే, సున్నం మర్చిపోయావు, త్వరగా తీసుకురా. సున్నం ప్రత్యేకంగా తేవాలేమిటి, ఆ గోడల నిండా సున్నమే, కాస్త అది రాసుకుని వేసుకో అంటూ నవ్వుతూ పుస్తకం చేత్తో పట్టు కూర్చుంది. మావయ్యని బొత్తిగా ఆడించేస్తున్నావేమిటి, నవ్వాడు శేషగిరిరావు. దానికి ఎప్పుడు నన్నేదో ఒకటి అనందే తోచదు, మంచి చలాకీ అయిన పిల్లలే. కిరణ్, చూస్తున్నావు కదూ అన్నాడు సుభాష్ నవ్వుతూ. కిరణ్ నవ్వలేదు. ఉషారాణిని నిశితంగా చూశాడు. తల పంకిస్తూ దృష్టి మరోవైపుకు తిప్పాడు. అంతా లోపల నుండి వింటున్న ఆశ సున్నం భరిణ తెచ్చి మామయ్యకిస్తూ, ఆ పెంకితనమేమిటి ఉషా అంది మందలింపుగా చెల్లెల్ని. ఉష మాట్లాడలేదు. తర్వాత చాటున మెల్లగా చెల్లెల్ని కోప్పడింది ఆశ. మన మామయ్యతో మనం హాస్యాలు ఆడుకుంటే ఆడుకోవచ్చు, కానీ పరాయి వ్యక్తి ముందు, అందులోనూ అతడిపై ఒక ఆశతో ఉన్నప్పుడు అదేం వెకిలి ధోరణి, నీ ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు. టకీమని సమాధానమిచ్చింది ఉష. అర్థం అవ్వాల్సిన వాళ్ళకైతే చాలులే, నీకేమీ అవ్వక్కర్లేదు. నిర్ఘాంతపోయింది ఆశాలత. చాలా మారిపోయావే ఈ ఒక్కరోజులోనే, నీకేమొచ్చిందో నాకు తెలియడం లేదు. మర్నాడు ప్రాతకాలం సుభాష్ కిరణ్ లేచి వచ్చేసరికి ఆశాలత ఉషారాణి ఆవరణలో మొక్కల మధ్య కనిపించారు. వారిని చూడగానే ఆశ పూల సజ్జ వదిలేసి కంగారుగా అలా తప్పుకుపోయింది పెరటివైపుగా. రాత్రి కురిసిన పిడుగుల వాన ఫలితంగా
అవలంబనను వీడి నేలపై పడిపోయిన సుమలతలను ప్రయాసపడి తిరిగి చెట్లపై ఎక్కించి ఆశ్రయం కల్పిస్తున్న ఉషారాణి చేస్తున్న పని వదిలి అక్కలా పారిపోవడానికి కారణమేమిటా అని వెనుతిరిగి చూసింది. వెళ్ళిపోతున్న ఆశ వైపే చూస్తున్న కిరణ్, ఆమె అలా పారిపోతారే మనల్ని చూసి అన్నాడు సుభాష్తో. ఆ ఏమీ లేదు, విడో కదూ అన్నాడు అతి సామాన్యంగా సుభాష్. మౌనంగా తనలో తానే బాధపడ్డాడు కిరణ్. పూల సజ్జతో లోపలికి వస్తున్న ఉషను చూసి, లేవగానే నువ్వే కనిపించావే, ఏం జరుగుతుందో చూడాలి అన్నాడు సుభాష్ నవ్వుతూ. చెళ్ళుమన్నట్టు జవాబు చెప్పింది ఉష. అక్కడికి వాళ్ల ముఖాల్లోనే గొప్ప యోగ్యత తాండవిస్తున్నట్లు అందరికీ శకునాలే. అంతకుముందే అక్క విషయంలో జరిగిన సంభాషణ విని ఉండటం వల్ల ఆమె కుతకుత ఉడికిపోతోంది కోపంతో. అదేం పట్టించుకోకుండా, మల్లె పువ్వు వంటి చిన్నది అంటూ హాస్యంగా పదమందుకున్నాడు సుభాష్. ఉష చేతిలోని మల్లె కనకాంబరాలతో నిండి ఉన్న సజ్జ చూస్తూ, మల్లెపూలంటే నాకు చాలా మక్కువ అని చేయి చాపాడు కిరణ్. ఇన్ని కనకాంబరాలు తీసి చేతిలో పోసి వెళ్ళిపోయింది ఉష. అవెందుకే, వాసన లేని పూలు అన్నాడు సుభాష్. అయితేనే పూలు కావా, తల తిప్పకుండానే అంటూ సాగిపోయింది ఉష. కిరణ్ చేతిలోని పూలు అతడికి తెలియకుండానే క్రిందకి జారిపోయాయి. స్నానమైన తర్వాత కాఫీ తెచ్చి ఇస్తున్న ఉషను చిరునవ్వుతో పలకరించాడు కిరణ్. మంచి కాఫీయే తెచ్చారా, లేక ఏదైతేనేమని విరిగిన పాలేమైనా కలిపి తీసుకొచ్చారా? చటుక్కున తలెత్తింది ఉషారాణి. ఎదలో రేగిన ఆశ్చర్యాన్ని నడుచుకుంటూ కిరణ్ నేత్రాలలోకి సూటిగా చూసింది. అదే నిర్మలమైన చిరు దరహాసం. ఇరువురు అలా 5 నిమిషాల పాటు ఆలోచన వల్లర్లలో అల్లుకుపోతూ పరిశీలనగా చూసుకుంటూ ఉండిపోయారు. అవి చూపులు కాదు, 2 సంస్కార హృదయాల అంతర్గత భావావలోకనం, 2 విశాల హృదయాల జిజ్ఞాసాపూరితమైన మూగ సంభాషణ. అక్కడ సామాన్య మానవ పరిభాష యొక్క ప్రజ్ఞ అత్యల్పం, అనవసరం కూడా. ఆ రోజు భోజనాల దగ్గర వంట ఎవరు చేశారు ఇవాళ అని అడిగాడు కిరణ్ ఉషను. ఏ అంది ఉష సందేహంగా. మరేం లేదు, మీరైతే ఉప్పు అనవసరం అనుకుని వండి కొత్త పాకాలు రుచి చూపిస్తారేమోనని భావయుక్తంగా నవ్వాడు కిరణ్. ఉష అర్ధయుక్తంగా తల పంకించింది. శేషగిరిరావు మాత్రం అదేదో హాస్యం అనుకుని గది దద్దరిల్లేట్లు నవ్వాడు. అమ్మాయి వంటలో ఫస్ట్ అండి, ఎందరికైనా ఇట్టే చిటికలో వార్చి వడ్డించేయగలదు. ఏదో అతడి తాపత్రయం అతడిది. మరి భోజనాలైన తర్వాత శేషగిరిరావు ఆఫీస్కు వెళ్ళిపోయాడు. సుభాష్ కిరణ్ కుమార్లు గదిలో కూర్చున్నారు. మనం వచ్చి 2 రోజులైంది, ప్రయాణం మాట ఎత్తమేమిటి, మీ వాళ్ళేమైనా జాగీర్దాల్లా మనల్ని వెళ్ళమనకుండా పోషించడానికి అన్నాడు కిరణ్ కుమార్ నవ్వుతూ. ఇంకా 2 రోజులుందిగా సెలవు అన్నాడు సుభాష్ తాపీగా. అందుచేత ఆ పాపం వాళ్ళ నెత్తిని రుద్దాలా, ఉదయం బండికి వెళ్ళిపోదాం అన్నాడు నవ్వుతూ. వెళ్ళొచ్చు కానీ నిన్నొకటి అడగాలోయ్, ఇష్టాయిష్టాల సంగతి ఎలా ఉన్నా నువ్వేమీ అనుకోకూడదు, దాని ఫలితం వల్ల మన స్నేహం పాడవకూడదు. అడగమంటావా? నీ ఇష్టం, నాకు స్నేహమే కానీ శత్రుత్వం అనుభవంలోకి రాలేదు ఇంతవరకు. కొద్దిసేపు కిరణ్ను పరీక్షగా చూసి నెమ్మదిగా అడిగాడు సుభాష్. మా ఉషను గురించి నీ అభిప్రాయం ఏమిటి? కొద్దిసేపు మాట్లాడలేదు కిరణ్. ఉత్తమరాలు, సంస్కారవతి అన్నాడు తుదకు. అదే నా అభిప్రాయం కూడా, నీబోటి సంస్కారవంతుడికి తగినదనే ఆశతో ఉన్నాను. నువ్వేమీ బాధపడద్దు కిరణ్, ఎంతగానో ప్రేమించిన ప్రథమ కళత్రాన్ని మర్చిపోవటం కష్టమే కానీ తప్పదు, భగవంతుడే మర్చిపోమన్నాడు. ఇంకా నీ జీవితమంతా ఎదరే ఉంది, ఈ ప్రపంచంలో బ్రతికేటప్పుడు ప్రపంచ పద్ధతిని అనుసరించక తప్పదు. నీరసంగా నవ్వాడు కిరణ్. నిన్న నువ్వు చూచాయిగా కలిపినప్పుడే నీ మనస్సు గ్రహించాను సుభాష్. ఈ 2 రోజుల నుండి నేను ఆ విధంగానే పొరబడ్డాను, కానీ నా పొరపాటు తెలుసుకున్నాను. ఆమెకు నేను తగుదునని భావించాననడం కంటే నాకు కావాలని ఆశించాననడం సమంజసంగా ఉంటుంది. ఆ కాంక్షలో ఆమెకు నేను తగుదునా లేదా అని యోచించలేకపోయాను. నువ్వు తగక్కేమయ్యా, అట్టే బెట్టు సరి చేయక ఒప్పేసుకో, తేలికగా నవ్వాడు సుభాష్. కిరణ్ నవ్వలేదు. గంభీర ముద్ర దాల్చిన అతడి వదనంలో అనేక భావాలు, సామాన్యులకు అవగతం కాని విస్పష్ట వినూత్న భావకిరణాలు ఒక్కొక్కటే నెమ్మదిగా వెలువడసాగాయి. నువ్వు ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటావు, లోతుగా ఆలోచించవు, అందుకే అంత సంతోషంగా జీవించగలం. కానీ నేను ప్రతిదీ లోతుగా తర్కించి నిర్ణయించుకుంటాను,
అందుకేనేమో భగవంతుడు నాకు జీవితంలోని లోతుపాతులన్నీ తెలియచెప్తున్నాడు. పరిమళభరితమైన నూతన వికసిత కుసుమం ఉష. ఆ అనాఘ్రాణిత కుసుమానికి మధురత్వం లోపించిన పానీయం వలె, తావిలేని పువ్వు వలె, ఘాటులేని సున్నం వలె నేను తగను. అర్థం కాక చిత్రంగా చూశాడు సుభాష్. ఏమిటయ్యా నీ ఆలోచనలు? అవును సుభాష్, ఉషారాణి ఉత్తమరాలని అన్నాను. అందుకే మరో బాలిక ఎవరైనా సరే భయంతో తన భావాలను వ్యక్తం చేయకుండా పెద్దల ఆజ్ఞలకు తలవంచి తాను మోగబాధ అనుభవించి కట్టుకున్న వాణ్ణి కూడా అనుభవింపచేయను. కానీ ఉష ధైర్యంగా మృదువుగా తన భావాలను అసమ్మతిని వెల్లడించింది. మధురత్వం లోపించిన పానీయం జిహ్వను రంజింపచేయలేని విధంగా, పరిమళరహిత కుసుమం నాసికకు నిస్పృహ కలిగించే విధంగా, ఘాటులేని సున్నం తాంబూల చర్వణాన్ని రాగరంజితం కావింప అసమర్థమైన విధంగా, ఒకసారి జీవితంలో ప్రవేశించినవాడు కన్యహృదయాన్ని ఆకర్షించ అనర్హుడని చెప్పింది. ఎదురుగా వచ్చే వ్యక్తి యోగ్యతను ఆలోచించే ముందు తన యోగ్యతను గురించి కూడా తెలుసుకోవాలని సూచించింది. ధన్యుణ్ణి. దాని మాటల్లో అంత అర్థం ఉందా? విస్తుపోయాడు సుభాష్. కిరణ్, అదేదో తెలివి తక్కువగా అంటే అలా కోపం తెచ్చుకుంటావా? పెద్దవాళ్ళం మేము లేము. లేదు సుభాష్, తెలియని విషయాలను బోధించిన వారిని పిన్నలైనా సరే పెద్దలైనా సరే గౌరవించి మన్నిస్తాను. కోపం తెచ్చుకోవటం నా స్వభావం కాదు. ఒక్క ఉషనే కాదు, ఇక ఏ అమ్మాయి విషయమో ఆలోచించను. గతించిన నా రాధ స్మరణలోనే జీవితం గడిపేస్తాను. ఆ తపస్సులోనే నాకు ముక్తి మోక్షం. దీర్ఘంగా నిట్టూర్చాడు. మెల్లగా వెళ్ళి పెట్టే బెడ్డింగ్ సర్దుకోసాగాడు. అదే నీ నిర్ణయమా? అవును, ఇక ఇక్కడ ఉండి ఉషకు బాధ కలిగించలేను. ఉదయం ట్రైన్కు వెళ్ళిపోదాం. సాయంకాలం దొడ్డిలో నూతిగట్టు దగ్గర కూర్చుని మంత్రాంగం చేస్తున్నారు రుక్మిణి, శేషగిరి, ఆశాలత. మెల్లగా వచ్చి వారితో చేరాడు సుభాష్. అక్కయ్య, రేపు ఉదయమే మేము వెళ్ళిపోతాం అంటూ మెల్లగా విషయమంతా వివరించాడు. వింటూనే ఉగ్రుడైపోయిన శేషగిరి ఉషా అని ఒక్క కేక పెట్టాడు. తండ్రి పిలిస్తే బెదిరిపోతూ మేకపిల్లలా వచ్చి నిల్చునే ఉషారాణి ఇవాళ బింకంగా టీవీగా వచ్చి నిల్చుంది. ఏమిటి వెకిలి వేషాలు వేస్తున్నావుట? నిప్పులు కురిపిస్తున్నాయి శేషగిరి నేత్రాలు. ఏమిటి? తెలియనట్లు అడిగింది. అతన్ని ఏమిటేమిటో అని కించపరుస్తున్నావుట? ఏం పోయే కాలమే నీకు అని అడిగింది రుక్మిణి. పోయే కాలం కాదు, ఇంకా మన్నే కాలమే, తుణుకు బెణుకు లేకుండా చెప్పింది ఉష. నోరు మూసుకుని చెప్పినట్లు విను. ఎవరిచ్చారే నీకింత చనువు? తండ్రి గద్దించాడు. అనవసరంగా ఆవేశపడకు నాన్న. జీవితంలో అత్యవసరము అతి ముఖ్యము అయిన ఇటువంటి విషయాలు తర్కించి ఆలోచించుకునే ఓపిక లేక అరుచుకోవడం ఎందుకు? అనవసర చెత్త విషయాలు, లోకల సంగతులు మాట్లాడుకోవడానికి ఉత్సాహం దేనికి? నేను చెప్పే విషయం కొంచెం వినండి.